అవసరం ఏదైతే ఉందో నివాసం అంటే ఒక ఇల్లు అలా లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో 31 లక్షల మంది తేలారనే విషయం వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడం ద్వారా అప్రూవ్ అయిన దరఖాస్తుల ద్వారా తేటతెల్లమైంది స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నప్పుడు ఇప్పటికి కూడా సొంత ఇల్లు లేని ఏది గతంలో ఒక ప్రభుత్వాలు ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో చేసిన భారీ ఎత్తున చేసిన అప్పటిలో 21 లక్షలు మన పార్టీకు ఈ 13 జిల్లాలకు 21.9 లక్షలు అన్నారు బహుశా 22 లక్షలు అట్లా అయితే అంత భారీ ఎత్తున ఇంతవరకు జరగల దాని తర్వాత చరిత్రలో ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎన్నికలకు ముందే ఏదైతే ప్రామిస్ చేశారో దానికి అనుగుణంగా ఏ ప్రామిస్ చూసి అయితే ప్రజలు ఆయనను ఆశీర్వదించారో దానికి అనుగుణంగా ఇంత భారీ యజ్ఞాన్ని గృహ నిర్మాణాన్ని దేశ చరిత్రలోనే ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో లేకుండా వచ్చి ఆ 30 లక్షలకు పైగా ఇంటి స్థలాల్లో 15 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా మొదలైంది దాని మీదనే ఈ తీర్పు ఇప్పుడు వచ్చింది శరాఘాతంలాగా తగిలింది అనేది అందరి దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ 2-3 అంశాలు ఖచ్చితంగా చెప్పక తప్పదు ఒక్కసారి ఇంత భారీ ఎత్తున చేస్తున్నప్పుడు అందులో వన్స్ ఫర్ ఆల్ ఇల్లు లేదు అని ఎవరు చేయి ఎత్తకూడదు ఫ్యూచర్లో అంత పెద్ద ఎత్తున మనం చేయాలి చేపట్టాలని ఏదైతే అనుకున్నారు దాంతోపాటు ఎన్నికలకు ముందే వచ్చిన చేసిన ప్రామిస్ ఇంటి స్థలాలు ఇల్లు ఇంటిలో ఇంటి యజమానురాలిగా మహిళకే ఇస్తామని రెండవది ఒక రాజకీయ హామీ మూడవది గతంలోలాగా ఈ ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ డీపట్టా కాకుండా అసైన్డ్ ఇది కాకుండా అసైన్మెంట్ బేసిస్ కాకుండా ఓనర్షిప్ ఇవ్వడం ద్వారా కొద్ది గడువు మీ ముగిసిన తర్వాత వాట్ ఎవర్ కాన్స్టిట్యూషన్ దేని ప్రకారం గతంలో ఉన్న ఫాలో అయిన దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అమ్ముకోవడానికి కానీ మార్టిగేజ్ చేయడానికి వీలుగా సొంత ఆస్తిని చేయాలనేది రెండో ఆలోచన రెండో ప్రకటన రెండో హామీ ఈ రెండు మా పార్టీ అధినేతగా ఆ రోజు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి అవి పరిష్కరించాలనే ఆలోచనతో పాదయాత్ర చేయకపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి తెలుసుకొని వెల్త్ వాళ్ళకి ఇల్లు ఇవ్వడమే కాదు ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితుల్లో అది వెల్త్ కూడా కాబట్టి ఆ వెల్త్ను వాళ్ళు తమ భవిష్యత్తు ప్రణాళికలకు అనుగుణంగా తమ కాళ్ళ మీద తాము నిలబడినప్పుడు తమ కుటుంబ అవసరాలకు అనుగుణంగా తమ పిల్లల భవిష్యత్తుకు అనుగుణంగా తమ ఆస్తిగా దాన్ని వాడుకోవడానికి కూడా వీలు కల్పిస్తూ అందులో మహిళలైతే మన ఇంటి ఆడపడుచులు చాలా బాధ్యతాయుతంగా దాన్ని వాడుకుంటారనే ఉద్దేశంతో కుటుంబ యూనిట్గా వాళ్ళకు ఇవ్వాలనే నిర్ణయం జరగడం ఆ ప్రకారమే వాట్ ఎవర్ మనం జీవోలు పాస్ చేసిన నిర్ణయాలు జరిగినా దాని ప్రకారమే జరగడం అందరికీ తెలిసింది ఇంత భారీ ఎత్తున చేస్తున్న ప్రణాళికే కాబట్టి దాదాపు 17,000 చోట్ల కాలనీలు కాదు ఊళ్ళకు ఊళ్ళే వస్తున్నాయని కూడా మీ మీడియాలోనే రిపోర్ట్ అయ్యి ఎలాగూ చేస్తున్నామండి అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ పవర్ సప్లై వీటన్నిటితో పాటు బస్ స్టాప్లు అక్కడ వాట్ ఎవర్ డిజిటల్ కెఫేలు లాంటివి ఎలక్ట్రానిక్ లైబ్రరీ లాంటివి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి ఊళ్ళల్లో ఓ మోడర్న్ విలేజ్ ఎలా ఉండాలో అవి చేయాలనే అంబిషియస్ ప్లాన్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 32,000 కోట్లు ఇయర్ మార్క్ చేసి ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల దాకా స్పెండ్ చేసిన పరిస్థితి అంటే ఎప్పుడు మనం గమనించినా గతంలో ఎప్పుడు ఇల్లు ఇచ్చిన టైంకి రోడ్డు ఉండదు లేదా రోడ్డు వేసి ఇల్లు కట్టే టైంకి రోడ్డు పోవడం లేదా ఐసోలేటెడ్గా పిచ్చుకూళ్ళలాగా ఎక్కడో 100-200 కట్టి ఎస్సీల కానీ వీళ్ళకని ఊరు బయట ఎక్కడో పడేస్తే అందులో వాళ్ళు ఉండలేక అవి నివాస యోగ్యంగా లేక పెట్టిన డబ్బంతా కూడా వృధాగా పోవడం లేదా అసాంఘిక శక్తులకు
సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అక్కడ అవి అడ్డాలుగా మారడం, ఇవన్నీ మీ మీడియాలో రిపోర్ట్ అవుతున్నవి, ఏళ్లగా చూస్తున్నాం. వీటన్నిటికీ విరుగుడుగా ఒక మోడర్న్ ఆధునిక టౌన్షిప్ను క్రియేట్ చేయడం, అందులో కూడా గాలి వెలుతురు బాగా వచ్చేట్టుగా ప్లాన్ చేయడం, అందులో కూడా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కు వీలుగా వాళ్ళు పైన కూడా కట్టుకోవడానికి వీలుగా ఇండిపెండెంట్ స్థలాలు ఇవ్వడం, గోదావరి జిల్లాలాంటి చోట స్థలం దొరకని చోట కూడా పట్టుబట్టి ముఖ్యమంత్రి గారు లేదు మల్టీ స్టోరీడ్ వద్దు, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరైనా కష్టమవుతుంది, ప్లస్ ఓన్ ఇది మిస్ అవుతుంది, మెయింటెనెన్స్ కష్టం అవుతుందని, కాస్ట్ ఎక్కువైనా సరే సొంత స్థలాలు ఇవ్వాలని దానికి పోవడం, ఇదంతా కూడా మనం గమనిస్తూనే వచ్చాము. అవన్నీ షేప్ తీసుకుని ఆ డ్రీమ్ సాకారమయ్యే దశలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పనిన కుట్ర ఎవరివో అఫిడవిట్లు ఉన్న వాటిని తెచ్చి మేమనుకోవడం, వాటిని కోర్టులో వేసి ఒక దెబ్బ వేయించి దీన్ని ఆపేస్తే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే దుగ్ధ, దాంతో జనం ఎక్కడ అభిమానిస్తారనే దుగ్ధతో దాన్ని దెబ్బ కొట్టాలని వేసిన